అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అట్ యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీవన్. ఈ వీడియోలో అయితే మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి అయితే ఎప్పుడు వస్తుంది, అసలు వచ్చిందా లేదా, వచ్చిన నోటిఫికేషన్ నిజమా కాదని చూద్దామండి. ఇది వచ్చి మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండి, ఆల్ ఓవర్ ఇండియాలో ఆర్పిఎఫ్గా ఒక మెయిన్ వెబ్సైట్ అండి. ఇందులో చూసుంటే కనుక మనకి చూడండి, రిక్రూట్మెంట్స్లో వెళ్తే కనుక కంప్లీటెడ్ అప్కమింగ్ కంప్లీట్ అంటే ఆల్రెడీ 2019 నోటిఫికేషన్ అండి. అప్కమింగ్ చూసుకుంటే కనుక మనకి ఈ నోటీస్ అనేది ఉందండి. ఇందులో క్లియర్గా చూడండి, ఆర్పిఎఫ్ 01/2024, ఆర్పిఎఫ్ 02/2024 అంటే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనే నోటీస్ అయితే ఉంది. ఓకేనా? ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా అది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి. ఆల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సు, ప్రిపరేషన్ వీడియోసు, నోటిఫికేషన్సు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మన ఛానల్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుందండి. ఇన్ఫర్మేషన్ జెన్యున్ అనుకుంటే కనుక తప్పకుండా అయితే వీడియో చివరిలో ఒక లైక్ అయితే చేయండి, మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అసలు మనం చూసుకున్న నోటిఫికేషన్లో ఏముందంటే కనుక ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది 15/4/2024 రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి లాస్ట్ డేట్ కూడా 14 అయితే ఇవ్వడం జరిగింది. పోస్టులు 4,660 పోస్టులు, ఇవన్నీ ఓకేనండి, అంతా బాగానే ఉంది. కానీ మనకి వాట్సాప్లో కానీ సోషల్ మీడియా కానీ చాలా సోషల్ మీడియాలో అయితే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటీస్ అనేవి హల్చల్ జరగడం జరుగుతుందండి. కానీ ఇంతవరకు కూడా మన అంటే అది నిజమై కూడా అయ్యి ఉండొచ్చు, కానీ ఇంతవరకు మన 17 ఆర్ఆర్బీస్లో ఏ జోన్ వెబ్సైట్లో కూడా ఆఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇంతవరకు అప్డేట్ చేయలేదు. కాబట్టి అది నిజం అని చెప్పలేము, అబద్ధం అని చెప్పలేము. వచ్చాకైతే కంపల్సరీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్తో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇది చూసినట్టయితే కనుక మనకి తెలుగు రాష్ట్రాలు అడ్డైనటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్ అండి, ఇది మెయిన్ వెబ్సైటు చూసుకుంటే ఇందులో కూడా మనకి లేటెస్ట్ అప్డేట్స్లో లాస్ట్ అప్డేట్ వచ్చి 8 అయితే ఉండడం జరిగింది. ఓకేనా? అంటే సికింద్రాబాద్ జోన్లో కూడా లేదు. ఇకపోతే ఇది భోపాల్ అఫీషియల్ వెబ్సైట్ అండి, ఆర్బి భోపాల్ ఈస్టర్న్ రైల్వే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూడండి, లాస్ట్ నోటీస్ వచ్చి 14 మార్చిలో ఉండడం జరిగింది. రెండు నోటీస్ వచ్చాయి. అందులో ఏముంది ఆర్పిఎఫ్ గురించి అంటే 15 రిలీజ్ చేయడం జరుగుతుందని మాత్రమే ఉంది. ఇకపోతే చెన్నై అండి, సదరన్ రీజియన్ చెన్నై వెబ్సైట్ అండి ఇది. ఇంపార్టెంట్ నోటీసులు చూసినట్టయితే కనుక చూడండి, లాస్ట్ నోటీస్ వచ్చి 14 మార్చి 2024 రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు అంటే 14/2024 అయితే ఎటువంటి నోటీస్ కూడా రిలీజ్ కాలేదు. ఇదైతే దయచేసి గుర్తించండి, కంగారు పడవు మాకండి. నోటిఫికేషన్ రాగానే అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు వాట్సాప్లో మీకు అల్చల్ అవుతున్న నోటిఫికేషన్ ఇదేనండి, ఇది వచ్చి మనకి కానిస్టేబుల్ నోటిఫికేషను. ఓకేనా? ఇది కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే, ఇదైతే మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఆర్పిఎఫ్ ఎస్ఐ నోటిఫికేషన్ అండి. చూసుకోండి, ఇవే మీకు వచ్చి ఉంటాయి. ఓపెనింగ్ డేట్ కూడా ఇచ్చారు, 15/4/2024. ఈరోజు సాయంత్రంలోగా అయితే అప్డేట్ చేస్తే కనుక మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు సండే కాబట్టి మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ లోపు అప్లోడ్ చేయకపోతే కనుక ఇంకా రేపేనండి. దానికి తోడుగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా అందరూ ఆ సెలబ్రేషన్లో ఉంటారు కాబట్టి అప్డేట్ చేస్తే సాయంత్రం అనేది నోటీస్లో వెబ్సైట్లో పెట్టచ్చు, లేకపోతే ఇంకా లేదు, రేపు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎవరు కూడా తొందరపడిపోకండి. మీకు చాలామంది యూట్యూబర్స్ అయితే ఆల్రెడీ నోటీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు, అంటే చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు ఈ ఎలాంటి వెబ్సైట్లో దొరకట్లేదు అని అనుకోకండి. అంటే నోటిఫికేషన్ అయితే నిజం కావచ్చు, కానీ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేయడానికి కూడా వెయిట్ చేద్దాం. ఓకేనా? మనకి 14 మార్చిలో ఇచ్చే నోటిఫికేషన్లో ఏముందంటే కనుక చూసుకోండి, అందులో ఏముంది నోటీసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చూసుకుంటే కనుక డీటెయిల్డ్ చూసుకోండి డీటెయిల్డ్ ఆర్పిఎఫ్ 1/2 అంటే ఎస్ఐ కనెక్షన్ నోటిఫికేషన్ పబ్లిష్డ్ ఆన్ 15/4/2024 అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. లింక్ కూడా అదే రోజు అవైలబుల్లో ఉంచుతారు. ఈ కింద వెబ్సైట్లో అయితే పరిశీలించండి. ఓకేనా? కంగారు పడిపోవద్దు. నోటిఫికేషన్ రాగానే వెబ్సైట్లో అప్లోడ్ చేయగానే మన ఛానల్లో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత అయితే మీరు అప్లై చేసుకుందరు కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫాలో అయితే అవ్వండి. మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా ఉందనుకుంటే కనుక తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి, మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్, ఆల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ
ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ప్రిపరేషన్ వీడియోస్ ఏమైనా సరే జెన్యున్గా అనేది మన ఛానల్ డిస్కస్ చేయడం జరుగుతుంది కనుక తప్పకుండా ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.